ఈరోజు చెప్పబోయే టాపిక్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి మరొక చక్రవర్తి జహంగీర్ అన్నమాట. ఈ జహంగీర్ క్రీస్తు శకం 1605 నుంచి 1627 వరకు పరిపాలించడం జరిగింది. జహంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే సలీం. ఇతడు అక్బర్ యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఇతడు రాజపుత్ర రాజైనటువంటి రాజా బీహరిమల్ యొక్క కూతురు. ఇతని తల్లి ఎవరు అంటే రాజపుత్ర రాజైనటువంటి రాజా బీహరిమల్ యొక్క కూతురు. తర్వాత అక్బర్ జ్యేష్ఠ కుమారుడు. వీళ్ళిద్దరి యొక్క సంతానం ఎవరు అంటే ఇక్కడ జహంగీర్గా చెప్పవచ్చు. క్రీశక 1569 సంవత్సరంలో సలీము అక్బర్ అజ్మీర్లో ఉన్నటువంటి షేక్ సలీం చిష్టి అనేటటువంటి సన్యాసి దర్గాను దర్శించుకుని వచ్చిన తర్వాత ఈ యొక్క సలీం జన్మించాడు. కాబట్టి అప్పటి నుంచి జహంగీర్కు పెట్టినటువంటి పేరు ఏంటంటే సలీంగా. ఎక్కడ అంటే అజ్మీర్లో ఉన్నటువంటి షేక్ సలీం చిష్టి సన్యాసి యొక్క దర్గాను దర్శించిన తర్వాతకి వీరికి సంతానం కలిగినందువల్ల ఇతనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సలీం అని పిలవడం జరిగిందనమాట. సలీం చిష్టి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతోనే అతనికి సలీం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే అజ్మీర్లో ఉన్నటువంటి సన్యాసి యొక్క అతని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతోనే అక్బర్ తన యొక్క కుమారుడికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సలీం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మురాద్ దనియాల్ సలీం యొక్క సోదరులు. సలీం సోదరులు ఎవరంటే ఇక్కడ మురాద్ దనియాల్ అన్నమాట. మరి యొక్క సలీము ఎవరి ఆధ్వర్యంలో శిక్షణ నేర్చుకోవడం జరిగింది, విద్యాభ్యాసం నేర్చుకోవడం జరిగింది అంటే అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖాన్ అనేటటువంటి గురువు దగ్గర యొక్క సలీం తన విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నట్టు తెలుస్తుంది. మరి తను నియమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్ అన్నమాట. జహంగీర్ యొక్క తండ్రి అయినటువంటి అక్బరు యొక్క జహంగీర్కి విద్యాభ్యాసాన్ని నేర్పించడానికి అబ్దుల్ రహీం ఈ ఖానే ఖానన్ అనేటటువంటి గురువు దగ్గర ఇతన్ని గురువు వద్ద అనేక భాషను అభ్యసించడం జరిగింది. అవి తుర్కీ, అరబిక్, గణితం, చరిత్ర, జాగ్రఫీ, సంగీతం, చిత్రలేఖనం మొదలైనటువంటి అన్ని విద్యలను కూడా ఇతడు నేర్చుకున్నట్లు తెలుస్తుందన్నమాట. ఎవరి దగ్గర అంటే అబ్దుల్ రహీం ఈ ఖానన్ దగ్గర తుర్కీ, అరబిక్, గణితము, చరిత్ర, జాగ్రఫీ, సంగీతం మొదలైనవి నేర్చుకున్నాడు. తండ్రి గారి కాలంలోనే ఇతడు సైనిక శిక్షణ, యుద్ధ నిర్వహణ, ఫిరంగి దళాల కూర్పు, గుర్రపు స్వారీ మొదలైన అంశాలన్నీ కూడా నేర్చుకున్నాడు. జహంగీర్ ఎవరి ఆధ్వర్యంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు అంటే తన తండ్రి అయినటువంటి అక్బర్ ఆధ్వర్యంలోనే ఏ విధంగా యుద్ధాలు చేయాలి, సైనిక శిక్షణ, యుద్ధ నిర్వహణ, ఫిరంగి దళాలను ఏ విధంగా సమకూర్చుకోవాలి, గుర్రపు స్వారీ మొదలైన విద్యలన్నీ కూడా తండ్రి ఆధ్వర్యంలోనే జహంగీర్ నేర్చుకున్నట్లు తెలిసింది. క్రీశకం 1581 తండ్రి ఆదేశాలతోటి కాబూల్ సైన్యాలను నడిపినట్లుగా తెలుస్తుంది. ఎవరి ఆధ్వర్యంతో అంటే తండ్రి ఆదేశాలతోనే ఈ యొక్క జహంగీర్ అంటే సలీము 1581 కాబూల్ సైన్యాలను నడిపినాడు. ఆ తర్వాత 1599 ప్రాంతంలో అజ్మీర్, అలహాబాద్ రాష్ట్రాల గవర్నర్గా బాధ్యతలను చేపట్టిండు. రెండు రాష్ట్రాల గవర్నర్గా ఈ గవర్నర్గా జహంగీర్ బాధ్యత నిర్వహించినట్లు తెలుస్తుంది. తండ్రికి వ్యతిరేకంగా 1601-03 కూడా తిరుగుబాటు చేశాడు. అయినప్పటికీ అక్బర్ చక్రవర్తి కుమారుని క్షమించి తన అనంతరం వారసునిగా ప్రకటించడం జరిగింది. అంటే తండ్రికి వ్యతిరేకంగా కూడా జహంగీరు తిరుగుబాట్లు చేయడం జరిగింది. అయినా కానీ కొడుకు దాన్ని క్షమించి అక్బరు కుమారుడిని క్షమించి తన అనంతరం మళ్ళీ నెక్స్ట్ వారసునిగా ఎవరిని ప్రకటించడం జరిగిందంటే జహంగీరు. జహంగీర్కు ఉన్నటువంటి సోదరులు ఎవరు అంటే మురాదు దనియాలు. వీళ్ళిద్దరిలో యొక్క జహంగీరే పెద్దవాడు కాబట్టి వారసునిగా నెక్స్ట్ ఎవరిని నియమించడం జరిగింది అంటే జహంగీర్ని వారసునిగా ప్రకటించడం జరిగింది. తన 36 సలీము 3 1605 సంవత్సరంలో సలీం నూరుద్దీన్ మహ్మద్ జహంగీర్ అనేటటువంటి బిడ్డతోటి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. జహంగీర్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచాన్ని భరించేవాడు లేదా మోసేవాడు అని అర్థం. ఏ సంవత్సరంలో ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించిండంటే 1605 సంవత్సరంలో నవంబర్ 3 సలీం నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ అనేటటువంటి బిరుదుతోటి ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. జహంగీర్ అంటే ప్రపంచాన్ని మోసేవాడు లేదా భరించేవాడు అని అర్థం. మరి జహంగీర్ అధికారంలోకి వచ్చినాక సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటి అంటే దేవుని దృష్టిలో పెట్టుకుని మరి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది జహంగీర్ అంటే తన యొక్క ప్రజల యొక్క హితాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జహంగీర్ కొన్ని సంస్కరణలు చేయడం జరిగిందనమాట. అవి ఏంటిదంటే ఫస్ట్ వన్, ఒకటి గత ముస్లిం పాలకులు వసూలు చేసినటువంటి
జకాత్, టంగా, మీర్ కస్రిం, మీర్ ఇబ్రహీం వంటి మొదలగు పన్నులను రద్దు చేయడం జరిగింది. అంటే జహంగీర్ కంటే ముందు అతనికంటే ఉన్నటువంటి ముస్లిం పాలకులు విధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సెకండ్ పాయింట్, క్రిమినల్ ఖైదీలకు విధించేటటువంటి క్రూరమైనటువంటి శిక్షల్ని తగ్గించడం జరిగింది. క్రిమినల్ ఏ విధమైనటువంటి శిక్షలు ఉండేవి అంటే ఆనాడు కళ్ళు కాలు చేతులు నరకడం లాంటి కఠినమైనటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నింటిని ఈ యొక్క జహంగీరు రద్దు చేసింది. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయడం జరిగింది అంటే జహంగీర్ తాను అధికారంలోనికి వచ్చినాక సింహాసనం అధిష్ఠించినాక చేసినటువంటి గొప్ప సంస్కరణలుగా చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే సామ్రాజ్యంలో మద్యాన్ని సేవించడాన్ని, మత్తు పానీయాల్ని వాడకాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అన్నమాట. అంటే తన యొక్క సామ్రాజ్యంలో, మొఘల్ సామ్రాజ్యంలో మద్యం సేవించడాన్ని కానీ మత్తు పదార్థాన్ని వాడకడాన్ని కానీ రద్దు చేసినట్లుగా జహంగీర్ తెలుస్తుంది. ఆ తర్వాతకి ఫోర్త్ పాయింట్, సామ్రాజ్యంలో కొన్ని వారంలో కొన్ని దినాలు జంతువధను నిషేధించాడనమాట. కొన్ని రోజులు మాత్రం సామ్రాజ్యంలో ఈ యొక్క జంతువధని నిషేధించడం జరిగింది. ఆ తర్వాతకి ఐదో పాయింట్, రహదారులలో దోపిడీ దొంగతనాలు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ కూడా ఏర్పాటు చేసింది. అంటే రహదారికి ఇరువైపులా సత్రాలను, మసీదులను, బావులను నిర్మించి ఉచిత భోజన వసతిని కూడా ఏర్పాటు చేసింది. అంటే పాదాచారులు ఇట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు విడిది చేయడానికి, బస చేయడానికి సత్రాలని, బావుల్ని, తాగడానికి వాటర్ని, భోజన వసతిని అన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా దోపిడీ దొంగతనాలు జరగకుండా ప్రత్యేక రక్షణ దళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చివరి పాయింట్ ఏంటంటే ఈ యొక్క జహంగీర్ కాలంలో ధర్మగంటను, ఆగ్రా కోటలో ధర్మగంటను ఏర్పాటు చేసిండు. అంటే ఈ ధర్మగంట దేనికోసం అంటే సామాన్య ప్రజానికానికి సత్వర న్యాయం అందించడం కోసమని దీని చక్రవర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజ్యంలో రాజు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎలాంటి సందర్భాల్లోనైనా కానీ ప్రజలు వచ్చి తమ యొక్క విన్నపాన్ని, తమ యొక్క అభ్యర్థనను ఈ యొక్క గంట కొట్టి తమ యొక్క బాధల్ని రాజుకు చెప్పడవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆగ్రాలో రాజు ధర్మగంటను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా జహంగీర్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాహితమైనటువంటి సంస్కరణలు చేపట్టిన చక్రవర్తి ఎవరంటే ఇక్కడ జహంగీర్ చక్రవర్తిగా చెప్పవచ్చు అనమాట. ఇవన్నీ ఏ సంవత్సరంలో సింహాసనం అధిష్ఠించిందంటే క్రీశకం 1605 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత చేసినటువంటి గొప్ప సంస్కరణలుగా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ జహంగీర్ కాలంలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు, అందులో ఫస్ట్ వన్ ఖుస్రూ రాకుమారుని తిరుగుబాటు అనమాట. ఇది ఏ సంవత్సరంలో అంటే 1606 సంవత్సరంలో. జహంగీర్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అనేక సమస్యలు అనేవి ఏర్పాటైనాయి తలెత్తిన. వీటిలో మొదటిది ఏంటంటే తన యొక్క కుమారుడైనటువంటి ఖుస్రూ రాకుమారుని తిరుగుబాటు. ఇతని తల్లి ఎవరంటే ఇక్కడ మన్నుబాయి. ఈమె చక్రవర్తి యొక్క పెద్దభార్య, జహంగీర్ యొక్క పెద్దభార్య పేరు ఏంటంటే మన్మతి అనమాట. ఈమె ఎవరు అంటే, ఎవరి కూతురు అంటే రాజా భగవాన్ దాస్ కూతురు, అంతేకాకుండా రాజా మాన్సింగ్ యొక్క సోదరు అనమాట. ఖుస్రూ తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏంటంటే తండ్రి కుమారుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు అనమాట. తండ్రి కుమారుల మధ్య నెలకొన్నటువంటి భేదాలే వీరి మధ్య తిరుగుబాటుకు కారణమైనట్లుగా తెలుస్తుందన్నమాట. జహంగీర్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కొన్ని సమస్యలు తలెత్తినాయి. వాటిలో మొదటిది ఏంటిదంటే ఖుస్రూ రాకుమారుని యొక్క తిరుగుబాటు. అంతేకాకుండా ఈ యొక్క ఖుస్రూ యొక్క తల్లి ఎవరంటే మన్బాయి. ఈమె రాజా బీహరిమల్ యొక్క కూతురు, రాజా భగవాన్ దాస్ కూతురు, రాజా మాన్సింగ్ యొక్క సోదరు అనమాట. ఖుస్రూ తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏంటంటే తండ్రి కుమారుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు. అయితే క్రీశకం 1606 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఖుస్రూ రాకుమారుడు యమునా నది అవతల ఒడ్డున ఉన్నటువంటి సికింద్ర, ఎక్కడ అంటే 1606 సంవత్సరంలో ఏప్రిల్లో ఖుస్రూ రాకుమారుడు యమునా నది అవతల ఉన్న సికింద్రాలోని అక్బర్ గోరీని సందర్శించే నెపంతో ఆగ్రాను విడిచి 350 మంది విశ్వాస పాత్రికులైనటువంటి అశ్వికులతోటి పారిపోయాడనమాట. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖజానాను కూడా కొల్లగొట్టింది. అక్కడి నుంచి పంజాబ్ చేరి అక్కడ సిక్కు గురు అయినటువంటి గురు అర్జున్ సింగ్ను తరణ్ అనే చోట కలిసి ఆశీర్వాదం పొందాడు. ఆ తర్వాత ఖుస్రూ సైనికులతోటి లాహోర్పై దండెత్తింది. ఈ దశలో చక్రవర్తి పంపిన సేనలను ఖుస్రూ ఓడించాయి. చక్రవర్తి ఖుస్రూ కళ్ళు పీకించాడు. బందీగా జీవితం గడిపిన ఖుస్రూ 1622 చనిపోయడం జరిగింది. అయితే జహంగీరు ఖుస్రూల మధ్య తిరుగుబాటు, మధ్య విభేదాలు అంటే ఇతడు ఫస్ట్ యమునా నది అవతల ఉన్నటువంటి సికింద్రాలోని అక్బర్ గోరీని సందర్శించే నెపంతో ఇతడు ఎక్కడికి వెళ్ళిండో ఆగ్రాను విడిచి
350 మంది నాయకులతోటి అశ్వికులతోటి పారిపోవడం. ఇది తండ్రి కుమారుల మధ్య నెలకొన్న మొదటి కారణం. ఇంకోటి బీహార్ ప్రాంతంలో ఖజానాను కొల్లగొట్టడం. నెక్స్ట్ అక్కడి నుంచి పంజాబ్ చేరి అక్కడ ఉన్నటువంటి సిక్కు గురు అయినటువంటి గురు అర్జున్ సింగ్ యొక్క ఆశీర్వాదం పొందడం. ఆ తర్వాత కుస్రూ సైనికులతోటి లాహోర్పై దండెత్తిండు. ఈ దశలో చక్రవర్తి పంపినటువంటి సేనలను కుస్రూ ఓడించాయి. ఇవన్నీ చూసినటువంటి తండ్రి జహంగీరు తన యొక్క కుమారుడు యొక్క కుస్రూ యొక్క కళ్ళు పీకించాడు. బందీగా జీవితం గడిపినటువంటి కుస్రూ 1622లో చనిపోయినట్లు తెలిసింది. అటు తర్వాత సిక్కులతోటి జహంగీర్ వైరం. కుస్రూ రాకుమారునికి సహాయం చేశాడన్న కోపంతో జహంగీర్ చక్రవర్తి వివరణ ఇవ్వాల్సిందిగా సిక్కు గురు అర్జున్ సింగ్ను ఆదేశించాడు. కుమారుడు చేసినటువంటి అనేక చర్యలను చూసినటువంటి ఈ యొక్క జహంగీరు ఇక కోపంతో సిక్కు గురు అయినటువంటి అర్జున్ సింగ్ను ఆదేశించడం జరిగింది. ఏ విధంగానైనా వివరణ ఇవ్వాల్సిందని అర్జున్ సింగ్ను ఆదేశించడంతో గురు అర్జున్ సింగ్ తాను రాకుమారునికి ఎలాంటి ధన సైనిక సహాయం చేయలేదని కేవలం తన దగ్గరకు వచ్చి ఆశీర్వాద తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వదించానని పేర్కొన్నాడు. దీనితో ఆగ్రుడైనటువంటి జహంగీరు తన వ్యక్తుల చేతి గురు అర్జున్ సింగ్ను అతి దారుణంగా చంపించడం జరిగింది. దీంతో మొఘల్ సిక్కుల మధ్య తీవ్ర శత్రుత్వానికి దారితీసినట్లుగా చెప్పవచ్చు. చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి కూడా అర్జున్ సింగ్ వారసులు దీక్షతో కృషితో కక్షతో కృషి చేసినట్లుగా తెలిసింది. కేవలం తన కుమారుడిని కోపంతో చంపివేశాను అనేటటువంటి ఒక కారణంతో గురు అర్జున్ సింగ్ని దాని పట్ల వివరణ ఇవ్వాల్సిందని కోరుతూ కేవలం కుస్రూ రాకుమార్ నా దగ్గరికి నా ఆశీర్వాదాన్ని పొందడానికి మాత్రమే వచ్చాడని చెప్తే ఆ మాటలు జహంగీర్ నమ్మక ఈ యొక్క కోపంతో గురు అర్జున్ సింగ్ను చంపివేయడం జరిగిందనమాట. దీంతో సిక్కులకు మధ్య మొఘళ్ళకు మధ్య వైరం అనేది కొనసాగినట్లుగా చెప్పవచ్చు. అటు తర్వాత నూర్జహాన్తో వివాహం. క్రీశక 1611. జహంగీర్ జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటన ఏంటంటే 1611లో జరిగినటువంటి నూర్జహాన్ వివాహం. జహంగీర్ పరిపాలనా కాలానికే కాకుండా యావత్ మొఘల చరిత్రలోనే ఈ వివాహం తర్వాత నూర్జహాన్ పోషించినటువంటి పాత్ర ప్రభావితం చేసినట్లుగా చెప్పవచ్చు అన్నమాట. నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటంటే మెహరున్నీసా బేగం. ఈమె తండ్రి పేరు గియాస్ బేగ్, తల్లి పేరు అస్మత్ బేగ్. వీళ్ళు జీవనోపాధి కోసం పర్షియా నుంచి భారతదేశానికి వలస రావడం జరిగిందనమాట. అంటే క్రీశక 1576-77 సంవత్సరంలో కాందహార్లో జన్మించింది. ఎవరు అంటే ఇక మెహరున్నీసా అనమాట. ఈమె నాటి తర్వాతకి నూర్జహాన్ అని నూర్మహల్ అని కూడా పిలవడం జరుగుతుంది. 1580కి ముందే గియాస్ బేగ్ అక్బర్ కులులో పనిచేయడం జరిగింది. యువరాజు అయినటువంటి సలీము మెహరున్నీసా యొక్క ప్రేమలో పడినాడు. ఈ వ్యవహారాన్ని గమనించినటువంటి అక్బర్ చక్రవర్తి గియాస్ బేగును కుమార్తె వివాహాన్ని జరిపించాల్సిందిగా సలహా ఇచ్చాడు. ఈ యొక్క జహంగీర్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే నూర్జహాన్తో వివాహం. అది 1611 సంవత్సరంలో జరిగింది. ఈ యొక్క నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి పేరు గియాస్ బేగ్, తల్లి పేరు అస్మద్ బేగం. వీళ్ళు జీవనోపాధి కోసం పర్షియా నుంచి భారతదేశానికి వచ్చిండ్రు. ఈమె కాందహార్లో జన్మించడం జరిగింది. యువరాజు అయినటువంటి సలీము మెహరున్నీసాను చూసి ప్రేమలో పడినట్లు ఈ వ్యవహారాన్ని గమనించినటువంటి అక్బర్ చక్రవర్తి గియాస్ బేగ్ను కుమార్తె వివాహాన్ని అంటే జహంగీర్తో కాకుండా వేరే చక్రవర్తితోటి జరిపించాల్సిందిగా సలహా ఇచ్చాడు. మెహరున్నీసా బేగం వివాహము ఆమె తండ్రి షేరాబ్గన్ అయినటువంటి బుర్ద్వాన్ గవర్నర్ తోటి జరిపించడం జరిగింది. అక్బర్ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిండో వేరే కుమారునికిచ్చి వేరే చక్రవర్తికిచ్చి వివాహం జరిపించమని, ఎప్పటికే ఈ యొక్క గియాస్ బేగ్ బుర్ద్వాన్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి షేరాబ్గన్కి ఇచ్చి మెహరున్నీసాకు వివాహం చేయడం జరిగింది. 1605లో అక్బర్ మరణించిన తర్వాత జహంగీర్ తన పథకం ప్రకారం షేరాబ్గన్ను అంతమొందించినట్లు తెలుస్తుంది. అంటే జహంగీర్కి షేరాబ్గన్కి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కావాలని ఈ యొక్క జహంగీరు అతన్ని చంపివేశాడనేటటువంటి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట. ఆ తర్వాత మెహరున్నీసాను అంతఃపురానికి రప్పించి అంటే షేరాబ్గన్ని వధించి ఇక మెహరున్నీసాను అంతఃపురానికి రప్పించి ఆమెను వివాహం ఆడినట్లు, ఆమెకు నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు అని, నూర్మహల్ అంటే ప్రపంచ వెలుగు అనేటటువంటి బిరుదునిచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే 1611 సంవత్సరంలో జహంగీర్ నూర్జహాన్ వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి
నూర్ జహాన్ అంటే ప్రపంచ వెలుగు అని, నూరు మహల్ అంటే ప్రపంచ జ్యోతి అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించినట్లు తెలుస్తుందన్నమాట. వివాహమైనటువంటి కొంతకాలానికే నూర్ జహాన్ జహంగీర్ చక్రవర్తిని నామమాత్రుని చేసి ప్రభుత్వాధికారాన్ని కూడా చేపట్టినట్లు. క్రీశకం 1611-21 మధ్య కాలంలో తన తండ్రి, తల్లి, అన్న, ఖుర్రం, మహబత్ ఖాన్ మొదలగు వారితో ఒక ముఠాను రూపొందించినట్లుగా తెలుసును. అంటే వివాహమైన కొద్ది కాలానికే జహంగీర్ని నామమాత్రపు అధికారిగా చేపట్టి మొత్తం తన తండ్రి, తల్లి, అన్న, ఖుర్రం వీరి యొక్క సహాయంతో ఒక ముఠాను రూపొందించింది. వీరి సహాయంతోనే, సలహాలతోనే ఈమె రాజ్యపాలన చేసింది. చక్రవర్తి ఒక గ్లాసు మద్యంను తన అధికారాన్ని ధారాదత్తం చేశాడని, దీన్ని ఆచార్య నూర్ ఉల్ హసన్ అనే చరిత్రకారుడు నూర్జహాన్ జంట ముఠాగా చెప్పడం జరిగింది. అంటే తన తండ్రి, తల్లి, అన్న ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడారనేటటువంటి విషయాన్ని మనకు ఆచార్య నూర్ ఉల్ హసన్ దాన్ని నూర్జహాన్ జంటగా వర్ణించింది. 1614 నూర్జహాన్ ఆదేశాల మేరకు మేవార్ రాజ్యంపై తన సైన్యాలను నడిపిండు. మేవార్ రాజు అయినటువంటి అమర్ సింగ్ ఓటమి అంగీకరించాడు. అతనికి చక్రవర్తి మన్సబ్దార్ హోదా కూడా ఇవ్వడం జరిగింది. 1621 నూర్జహాన్ జంట సభ్యుల మధ్య విభేదాలు జరిగినాయి. జంట సభ్యులు అంటే ఇక్కడ ఎవరు, తండ్రి, తల్లి, అన్న, నూర్జహాన్ వీళ్ళ మధ్య అనేక విభేదాలు అనేవి ఏర్పడినట్లు తెలుస్తుంది. అహ్మద్ నగర్ సుల్తాను ఎదురు తిరిగిండు. జహంగీర్ చక్రవర్తి పోర్చుగీస్ వారికి, ఇటు ఇంగ్లీష్ వారికి వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. నూర్జహాను తన భవిష్యత్తును దెబ్బతీయడానికి కుట్ర పన్నుతుందన్న భావంతో ఖుర్రం ముఠా నుంచి వైదొలిగినట్లు తెలుస్తుందన్నమాట. ఎవరు అంటే ఇక్కడ నూర్జహాన్ తన భవిష్యత్తును దెబ్బతీయడానికి కుట్ర పన్నుతుందన్న భావంతో ఖుర్రము ముఠా నుంచి వైదొలిగింది. క్రీశకం 1565 తిరుగుబాటు చేయడం జరిగింది. మహబత్ ఖాను నూర్జహాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాట్లను నూర్జహాన్ తెలివిగా అంచివేసింది. ఇది జహంగీర్ అంతిమ దశ చాలా నిరాశాజనకంగా ముగిసిందనమాట. 1627 అతడు మరణించడం జరిగింది. ఎవరు, జహంగీర్. లాహోర్ సమీపంలోని షాదారా వద్ద అతన్ని సమాధి చేయడం జరిగింది. తండ్రి మరణానంతరం ఖుర్రం షాజహాన్ అనేటటువంటి పేరుతోటి మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినట్లు తెలుస్తుంది. ఇది జహంగీర్ కాలంలో జరిగినటువంటి సంఘటన. జహంగీర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిండు అంటే 1605-1627 వరకు పరిపాలించడం జరిగింది. ఇతడు అక్బర్ యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఇతని తల్లి రాజపుత్ర రాజు అయినటువంటి రాజా బీహరిమల్ యొక్క కూతురు అన్నమాట. 1569 సలీము అక్బర్ అజ్మీర్ షేక్ సలీం చిష్టి సన్యాసి దర్గాను దర్శించిన తర్వాత పుత్ర సంతానం కలిగినందుకుగాను ఇతన్ని సలీం అనే పేరు పెట్టడం జరిగింది. ఇతనికి విద్యాభ్యాసం నేర్పిన గురువు ఎవరంటే అబ్దుల్ రహీం ఈ ఖానను. ఇతని యుద్ధ విద్యలు, సైనిక విద్యలు, గుర్రపు స్వారీ ఇవన్నీ కూడా తండ్రి ఆధ్వర్యంలోనే నేర్చుకోవడం జరిగింది. అటు తర్వాత అజ్మీర్ అలహాబాద్ రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిండు. తండ్రికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాటులు చేసిండు. ఆ తర్వాత 1605 నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ అనే బిరుదుతోటి సింహాసనాన్ని అధిష్ఠించిండు. జహంగీర్ అంటే ప్రపంచాన్ని మోసేవాడు, భరించేవాడు అని అర్థం. జహంగీర్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అంటే జహంగీర్కి ఇద్దరు సోదరులు ఉండు, వాళ్ళలో మురాదు దనియాల్ అనమాట. ఇతడే పెద్దవాడు కావడంతో తండ్రి తర్వాత నెక్స్ట్ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు అంటే ఇక్కడ జహంగీర్ చక్రవర్తిగా చెప్పవచ్చు. జహంగీర్ సింహాసనాన్ని అధిష్ఠించినాక అనేక సంస్కరణలు చేపట్టిండు. అంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కొన్ని కాలం అంటే ముస్లిం పాలకులు విధించినటువంటి పన్నులను రద్దు చేయడం, గత ముస్లిం పాలకులు క్రిమినల్ ఖైదీలకు విధించేటటువంటి శిక్షలను తగ్గించడం, అంటే కళ్ళు కాళ్ళు నరకడం వంటి కఠినమైనటువంటి శిక్షలను తగ్గించడం, సామ్రాజ్యంలో మద్యం సేవించడాన్ని, మత్తు పదార్థాల సేవకాన్ని తగ్గించడము, వారంలో పని దినాల్లో కొన్ని దినాల్లో జంతువులను నిషేధించడం, రహదారుల దోపిడీ దొంగతనాలు అరికట్టడం, ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం, రహదారికి ఇరువైపులా సత్రాలను, బావులను, భోజన వసతిని ఏర్పాటు చేయడం, ఆగ్రా కోటలో ధర్మగండను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగిందనమాట. జహంగీర్ కాలంలో అనేక సంఘటనలు కూడా జరిగినాయి. అవొకటి కుస్రూ రాకుమారి తిరుగుబాటు, అటు తర్వాతకి సిక్కులతోటి జహంగీర్ వైరము,
అటు తర్వాత నూర్జహాన్ వివాహం. నూర్జహాన్ వివాహం క్రీశకం 1611 సంవత్సరంలో జహాంగీర్ తోటి జరిగిందనమాట. ఈమె అసలు పేరు మెహరున్నీసా. ఈమెకి జహాంగీర్ని వివాహం చేసుకున్న తర్వాత ధరించిన బిరుదు నూర్జహాన్ మరియు నూర్ మహల్ అనేటటువంటి బిరుదుల్ని ధరించింది. ఇది షాజహాన్ జహాంగీర్ గురించి.